నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. సప్పవరం జంక్షన్ వద్ద ప్రకాష్ హోటల్లో జొమాటో ద్వారా సాంబార్ ఇడ్లీ మసాలా దోశ ఆర్డర్ చేస్తే సాంబార్కు బదులు నీళ్లు పంపిన వైనం. ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఉంచమని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం ధోరణ కారణంగానే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని బాధితులు ఆరోపించారు. సిద్ధాంతం లేని రాజకీయాలు చేస్తే సహించేది లేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తుని నియోజకవర్గ తొండంగి మండలంలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లేని రాజకీయ నాయకులు మాటలు మార్చే రాజకీయ నాయకులు పదే పదే మార్చి విభజన జరిగినప్పుడు ఏదో నాకేదో నష్టం జరిగిందని నేను రాను. నేను కోర్టు సంపాదించుకున్నాను. నేను ఇంట్లో కూర్చున్నాను. ఎవరు అడిగేవాళ్ళు ఎవరు చప్పుడు కొట్టేవాళ్ళు నన్ను నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకు వచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కనిపించే రోజు దగ్గరలో ఉందని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్క జన సైనికుడు వేల మందితో సమానం అని చెప్పి మనం చేసుకుంటూ మనము ప్రజల పక్షాన పేదల పక్షాన సమస్యలు ప్రజల పక్షాన మన పార్టీ మన అధ్యక్ష వారి నేడలో అన్ని వేళ పనిచేద్దామని మనవి చేసుకుంటూ నేను సైతం పని ప్రతి యువకుడని ఇక్కడ జన సైనికులకి ప్రతి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరుపిల్ల మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక సభ జరగాలి, మనకేదో ఒక వర్క్షో లేదంటే ఒక మందు ప్యాకెట్లో లేదో ఇవన్నీ ఇస్తాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకసారి కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు అలా ఆలోచించి నేనేమనుకున్నానంటే మనస్ఫూర్తిగా సమస్య కోసం స్పందించినప్పుడు నాలాంటి అడు మీ తన్నీళ్ళు తొరగడానికి ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేన. మేము నేను ఒక జన సైనికులను మాడకూడదు.
ఫాలోవర్స్ వితౌట్ ఎథిక్స్. సిద్ధాంతాలు లేని రాజకీయాలు, విలువలు లేని వ్యాపారం. ఇలాగా నానాజీ గారు మాట్లాడుతూ అంటే అలా చెప్పాలని నానాజీ గారు కూడా అనేవాడు బిగినింగ్ పార్టీకి వచ్చి మీరు సిద్ధాంతాలన్నీ పెడతారని బాగా పాత ఎవరు నమ్ముతారండి అసలు ఎన్ని చూసినా అనేవాడు. నా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది ఆయన హృదయం కదిలి మాట్లాడి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే నువ్వు రాజకీయ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి, 600 కోట్లు పెట్టుబడి పెట్టండి, తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, 45,000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించి ఒక్కొక్కళ్ళు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజుని, ఎమ్మెల్సీ మాధవ, బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు రామతీర్థం వెళ్తున్న వారిని అడ్డుకున్న సందర్భంగా పాయకురావుపేట నేషనల్ హైవే నందు రాస్తా రోకో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం రామతీర్థంలో ఘోర సంఘటన జరిగింది. కొంతమంది దుష్టశక్తులు రాష్ట్రంలో దశల వారీగా హిందూ దేవాలయాల విగ్రహాలు, వాళ్ళ తలల శిరస్సులు, చేతులు, కాళ్ళు ఖండించడం, గొడ్డలతో నరికేసి అవన్నీ కూడా పక్కనున్న చెరువుల్లో పడేయడం. మరి ఇది గత సంవత్సరం నుంచి సుమారు 100 దేవాలయాల మీద ఇటువంటి దాడులు జరిగి దీని మీద ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ఎక్కడన్నా పట్టుకుంటే నేను పట్టు గురించి వెళ్ళాడు అంతర్వేద రథం మీద అది తాయిన పట్టు పెట్టడానికి చేశారు. ఏంటంటే ఒక పిచ్చోడు ఎవడో చేశాడు రాత్రి అక్కడ పడుకుని విగ్రహాలు పడి ఇటువంటి కేసులన్నీ కడతారు. నిజమైన దోషులు శిక్షణ తెలియదు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి రామతీర్థాలు ఎన్నాళ్ళుగానో గత 400-500 సంవత్సరాల కిందట ఆ దేవాలయాన శిరసనే రాముడు శిరసను ఖండిస్తే మరి ఈ ప్రభుత్వం దీన్ని ఖండితుడు జరిగా తీసుకుని ఎటువంటి ఎంక్వైరీ కూడా వేయకుండా కాలయాపన చేస్తుంటే దీనికి మరి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి వెళ్తే పర్మిషన్ ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు వెళ్తే పర్మిషన్ ఇచ్చారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు వెళ్తే అడ్డుకన్నారంటే ఈ ప్రభుత్వం ఎటువంటి నిరంకశ పాలన సాగించుతుందో ఒకసారి ఆలోచన. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలయికని చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్ష నాయకుడు రెండు పార్టీలు కూడా
ఈ రెండు పార్టీలని ఈ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలయికనే జీర్ణించుకోలేక ఈ పరిస్థితుల్లో మమ్మల్ని అడ్డుకోవడం మా నాయకుడిని అక్కడ నిర్బంధించడం అతి ఘోరాతిఘోరంగా సోమవీరరాజు గారిని అక్కడ నుంచి తరలించడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పాయకరాయపేట నియోజకవర్గం ఇవాళ పాయకరాయపేటలో భారీ స్థాయిలో నియోజకవర్గం అందరూ కూడా రాస్తారోకో చేసి ధర్నా చేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంలో అదేవిధంగా ఈ రెండు పార్టీల యొక్క దాగుడు మూతలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ దాగుడు మూతలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో బీజేపీ నాయకత్వంలో జనసేన నాయకత్వంలో అధికారంలో రావడం ఖాయమని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు మాకు ఇస్తున్నారని ఈ సందర్భంలో తెలియజేస్తూ తప్పనిసరిగా ఇటువంటి సంఘటన మళ్ళా జరగకుండా సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈ సందర్భంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్న అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే కానీ ఇది ఒక గ్యాంగ్ వారు గ్యాంగ్ అంటే రెండు ప్రాంతీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు దుష్టు శక్తులతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ సందర్భంలో తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మనం అందరం కూడా తీవ్రంగా ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతా भारत माता की जय भारत माता की जय भारत
పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లి మండలం కొనిజర్ల గ్రామంలో అకాల మరణానికి గురై మృతి చెందినటువంటి యువకుడు గాలంకి నాగరాజు కుటుంబానికి మిషన్ హోప్ స్వచ్ఛంత సేవా సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు టీం సభ్యులు పరామర్శించిన మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి నేనున్నానని భరోసా కల్పించి 12 నెలల పాటు 3,000 చొప్పున ఇస్తామని మాట ఇచ్చి దానిలో మొదటి విడత 3,000 రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేసి భవిష్యత్తులో మరింత సహాయం ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము 1,200 రూపాయలు పన్నెండు నెలల చొప్పున ప్రతి నెల 3,000 రూపాయలు అందిస్తున్నాము. ఇది జనవరి నెల నగదు. ఈ అమౌంట్ని వదిన మరి ఇంట్లో ఖర్చుల కోసం, పిల్లల యొక్క మందుల కోసం కానీ, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి భోజనం కోసం కానీ ఇంటి పోషణ నిమిత్తం ప్రతి నెల అందించడం జరుగుతుంది. జగన్ క్రికెట్ టోర్నమెంటరీకి ఫైనల్ సందర్భంగా పెందుత్తి అన్నంరాజు ఆదేశాల మేరకు 93వ వార్డు నుండి తరలివెళ్లిన వైసీపీ నాయకులు సైనికుడే మనకి ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మన నేత ఇక్కడన్నా జననేత జగనన్నా మన నేత ఇక్కడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు నెల్లూరు జిల్లాలో ముదిరిన వైసీపీ వర్గ విభేదాలు. నెల్లూరులో రెచ్చిపోయిన మంత్రి అనిల్ అనుచరులు, అన్నం ఫ్యామిలీ ముఖ్య అనుచరులు పవన్పై దాడి నరుడోడ్లో. ఇటీవల వివేకా ఫ్లెక్సీలు తొలగిస్తున్న సమయంలో ప్రశ్నించిన పవన్ వైసీపీలో ముదురుతున్న వర్గ విభేదాలు. ఏ దారి
తూర్పు గోదావరి జిల్లా మండపేట ఏడిది గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ. వంగవీటి రంగ విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఘన స్వాగతం పలికిన రంగాభిమానులు భారీ ర్యాలీతో ఊరేగింపుగా వెళ్లి రంగాభిమానులు కార్యకర్తలు రంగ విగ్రహం వద్దకు చేరుకుని వంగ విగ్రహానికి ఆవిష్కరణ పూలమాలలు వేశారు. చాలా మంది నా తండ్రి ఎవరో తెలియదు, నా వల్ల నా తండ్రికి పేరు వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రంగయ్య గారు 32 సంవత్సరాలు ఎప్పుడు అత్య కావాలి కూడా చనిపోయారు అనుకుంటుంటే ఎంతమంది ఢిల్లీలో ఉన్నారంటే ఆయన ఇతర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చాలా పెట్టడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో చాలా మంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎంతో మంది పాలన చేస్తుంటారు, కానీ మేము కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో ఉండిపోతారు. రాజధాని వారి విగ్రహాలు పెట్టడం జరుగుతుందంట. రంగయ్య గారిని నిజంగా స్మరించుకోవడం అందరూ కూడా బాధ్యత కనుక మోహన్ రంగయ్య గారు అడుగు తాడంలో యువత రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా రావాలి. ఎన్ని ఇది ఉన్నప్పటికీ నేను బయటకు వచ్చాను. ఇవాళ ఇప్పటి వరకు నేను దాదాపు 9 నెలల నుంచి ఏ కార్యక్రమాలకి మా పార్టీ కార్యక్రమాలు కూడా పోవట్లేదు అన్ని అడిగి దృష్టిలో పెట్టాను. ఎందుకంటే ఈ కోవిడ్ గురించి ఎవరికి ఏదుందో తెలియని పరిస్థితి అని చెప్పి ఎవరు జాగ్రత్తలో ఉండాలన్న ఆలోచనతో మొట్టమొదటిగా 1986లో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు అలాగే గుండవీల్ అరుణ్ కుమార్ గారు నేను ముగ్గురం కలిసి విజయవాడ వెళ్ళి సాయంకాలం 6 గంటలకు రంగాగారి ఇంటికి వెళ్ళాం. తెల్లారగట్ల 3 గంటలకు రంగాగారు వచ్చారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఆయన? విజయవాడ చుట్టుపక్కల అన్ని విలేజ్ల్లో తిరుగుతున్నాడు. దేని తిరుగుతున్నాడు? పోలీసు యాక్ట్ పెట్టారు. అప్పుడు 4 కలిసి మాట్లాడడానికి వీల్లేదు, ఒక ధర్నాలు చేయడానికి వీల్లేదు, ఒక రాస్తారోకలు చేయడానికి వీల్లేదు. రంగాగారు ఎక్కడికి వెళ్తే అక్కడ అరెస్టు చేయాలి. ఇదే పరిస్థితితో విజయవాడ అట్టుడికిపోతుంది. దాని మీద పెద్దలు కాట్రగడ్డ రాజగోపాలరావు గారు ఆయన మాట్లాడడం, రంగాగారు పక్కన కూర్చోవడం, అలాగే పెద్దలు చింతా సుబ్బారావు గారు ఆయన రంగాగారికి ముఖ్య అనుచరులు అంటే ముఖ్య సలహాదారులు ఆయన, ఆయన కార్లు మార్చేవారు ఆయన. వీళ్ళందరూ కూడా ఉండూ అలాగే మన కండక్టర్ సుబ్బారావు వీళ్ళందరూ ఉండేవారు కూడా ఉండి రంగాగారిని నడిపిస్తూ ఉండేవారు. మేము తెల్లారగడ్డ 3 గంటలకు వెళ్ళి మాకు మీదే పరిచయం చేసుకున్నాం. రామ్మోహన్కి పరిచయం లేదు, ఉండవేలు అరుణ్ కుమార్ గారికి పరిచయం లేదు, నాకు పరిచయం లేదు రంగాగారు. మేము సో అని చెప్పేసి మేము అడిగింది ఏంటి, మీరు ఈస్ట్ గోదావరి పర్యటన చేయాలి, జోహార్ వంగవీడి మోహన్ రంగ, అమర్ రహే వంగవీడి మోహన్ రంగ, అమర్ రహే వంగవీడి మోహన్ రంగ, అమర్ రహే వంగవీడి మోహన్ రంగ. కూర్చోండి, బాడు సైలెంట్గా కూర్చోండి. చేస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మగాడిగా కూర్చున్నాడు.
మళ్ళా ఇంట్లో కూర్చోలేదు, అరుగు మీద కూర్చున్నాడు రోడ్డు మీద కూర్చొని ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం పేద ప్రజలు ఎక్కడ బతుకుతుంటే వాళ్ళకి అర్థం తలుతున్నారన్న దాని మీద ఆమె నిర్హరణ చేస్తే దుర్మార్గంగా అయ్యప్ప స్వామి మాలలో వచ్చి రాత్రి రాత్రి నిరాజులు చేసి చంపేశారంటే సిగ్గు మారిన ప్రభుత్వంలో మనం ఉన్నాం ఇప్పుడు. దాంతో ఆ వేళ జరిగిన సంఘటనకి ప్రభుత్వాలే మారిపోయి ఆరు నెలల్లో ప్రభుత్వం మారిపోయి అంటే రంగా గారి శక్తి అటువంటిది. నాకు ఒకటే ఆలోచన ఉంది, ఈ దేశంలో మహాత్మా గాంధీకి విగ్రహాలు పెట్టారు ప్రతి ఊళ్ళో, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పెట్టారు, తర్వాత పెట్టిన విగ్రహాలు ఎవరైనా ఉంటాయి వంగవీడి మోహన్ రెడ్డి. ఏ ఊరు పోయినా ఏ పేటకు పోయినా వంగవీడి మోహన్ రెడ్డి విగ్రహాలు పెడుతున్నారు. దానికి కారణం ఏంటి? దానికి ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒకరోజు నేను అరుణకుమార్ కూర్చుంటే ఆవేళ రామ్మోహన్ రాలేదు, విజయవాడలో ఉన్నాం. రంగాగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఒక ముసలాయన చేలా సంచి పట్టుకుని ఏడుస్తూ వచ్చాడు. ఏంటి పెద్ద ఆయన అని అడిగాడు. ఆయన అన్నా ఏమి లేదన్నా, నేను కూతురు పెళ్లి కోసమని 20,000 రూపాయలు దాచుకున్నాను బ్యాంకు నిరసన దీక్ష చేస్తున్నా. ఎందుకు మనందరి మనసుల్లో ఉన్నారంటే కారణం ఒకే ఒక్క కారణం, బడుగు బలహీన వర్గాలు పేదవారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బంది నాది అని చెప్పి అయినా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక సవాల్గా తీసుకుని వారందరికీ న్యాయం చేసినందువల్లనే వారంతా ఆయన ఇవాళ కూడా మనందరి దృష్టిలో ఉన్నారని చెప్పుకోవడం మీ అందరికీ సభనిగా మనం చేస్తూ ఉన్నాను. మరి రిక్షా కార్మికుల దగ్గర నుంచి ఎంతమంది ఏ కులానికి పార్టీలకి మతాలకి సంబంధం లేకుండా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం చేసేటువంటి మహనీయుడు కాబట్టి మరి ఈవేళ ఆయన యొక్క ఆయన విగ్రహ ఆవిష్కరణకి ఇంతమంది మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా రంగా గారు చనిపోయే నాటికి మీరెవరో పుట్టుండరు కూడా చాలా మంది. అయినప్పటికీ ఆయన మీద ఉండేటువంటి అభిమానం ఆ రకం ఉంది. మరి ఈ సభను ఉద్దేశించి పూర్వుల ఆశీర్వాదంగా అమర్దేవి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి యొక్క విగ్రహావిష్కరణ ఇచ్చేటటువంటి వారి కుమారులు మిత్రులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి, సభాధ్యక్షులు శ్రీ తోట త్రిమూర్తులు గారికి, మన ప్రభాకరరావు గారికి, సత్యనారాయణ గారికి, లీలాకృష్ణ గారి అబ్బాయి వీర్రాజు గారికి, ముఖ్యంగా నన్ను ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి టీనాసపురం బొర్రపాలెం గ్రామంలో సంక్షేమ పథకాలు ఆకర్షితులై 100 కుటుంబాలకు చేరిక. మండలంలోని బొర్రపాలెం గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఆకర్షితులై 100 కుటుంబాలకు వైకాపా పార్టీలో మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో చేరారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువాలతో పార్టీలోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ అవసరం వచ్చినా ఆ పెద్దలు కూర్చోబెట్టి ఆ పెద్దల సమక్షంలో మాట్లాడి ఏదైనా భిన్నాభిప్రాయం వస్తే మళ్ళీ ఆ పెద్దలతో చర్చించి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప స్వయం నిర్ణయం మనం ఎప్పుడు తీసుకోవాలి. వాళ్ళు అయ్యారు, అదేంటంటే నా గొప్పతనం కాదు, మీరందరూ నాకు సమిచ్చిగా మీరు నాకు సాయం చేయడం చెప్పట్లో నా గొప్పతనం మీకు చెప్పట్లో. రేపు కూడా భవిష్యత్తులో అందులో ఇవాళ పొద్దున్నే తెల్లారా కానీ పేపర్లో సాయం సంస్థల నోటిఫికేషన్ వచ్చింది. అంటే ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు న్యాయంగా ముందు ఇక్కడ బురంపాలెం బురంపాలెంలో ఇక్కడ వివిధ సామాజిక వర్గ పెద్దలకు నాయకులకు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు